హాయ్ అండి, హలో, వెల్కమ్ టు సైలాస్ కిచెన్. ఎప్పుడు లేని కొత్తగా బాక్స్లు వేసుకొని ఎందుకు వచ్చానంటే మా సైలాస్ కిచెన్లో, సారీ మన సైలాస్ కిచెన్లో ఒక పరిణామానికి నాంది, ఒక చేంజ్కి నాంది, ఒక మార్పు అనమాట. అది కూడా మంచి మార్పు, మన కోసం, మన హెల్త్ కోసం, మన ఫ్యామిలీ కోసం ఒక మంచి మార్పు. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను చేంజ్ చేయాలి, చేంజ్ చేయాలి, చేంజ్ చేయాలి. చాలామంది మీలో కామెంట్స్ పంపించారు నాకు, మేడం అది వాడద్దు, ప్లాస్టిక్ వాడద్దు, అల్యూమినియం వాడద్దు, అది నాన్ స్టిక్ వాడద్దు, ఎక్సెట్రా. నేను చేంజ్ చేస్తున్నానండి, ఎవెన్చువల్లీ ఒక్కొక్కటి మారుతున్నానని చెప్పాను. చెప్పినట్టుగానే కల్చట్టి అని చెప్పి మన స్టోన్వి, ఇదిగోండి కల్చట్టి అంటే ఇది రాచిప్ప అంటారు స్టోన్తోనే. ఈ మనం పప్పుచారు, రసము అట్లాంటివి స్టోన్తో పెట్టుకుంటే చాలా మంచిది హెల్త్కి. అండ్ పాలు తోడు పెట్టుకునేటప్పుడు కూడా ఇదిగోండి దిస్ వన్, ఇది కూడా అంతే, తొందరగా పులిపెక్కదు. ఇట్లాంటివి నేను చేంజ్ చేయటం ఎప్పుడో స్టార్ట్ చేశాను. ఇది అయిపోయింది కదా, పక్కకు పెట్టేస్తే కుండ మట్టివి ఉంటాయి చూసారా, అవి కూడా. ఇది మన ఇంట్లో ఎప్పటి నుంచో చూస్తున్నారు మీరు. సో ఇట్లా మెల్లమెల్లగా చేంజ్ చేస్తున్నాను. అన్నీ ఒకటేసారి చేంజ్ చేయాలంటేనండి ముందు మన మైండ్ సెట్ మారాలి ఫస్ట్ థింగ్. రెండు, దాని మీద మనం పెట్టే ఎక్స్పెన్సెస్. ఇప్పుడు ఇది ఒక్కటే 1500 పెట్టుకున్నా, ఇది ఒక్కటే 1000 రూపీస్ పెట్టుకున్నా, అలా ఎంతమందికి సాధ్యపడుతుంది? మిడిల్ క్లాస్, అబౌ మిడిల్ క్లాస్ కదా. సో అందుకని చెప్పి మెల్లమెల్లగా చేంజ్ చేద్దాం అనుకున్నాను. కానీ మొన్న ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ గ్లాస్ కూడా, ఇదిగోండి ఈ గ్లాస్ వెరైటీస్ కూడా, గ్లాస్ స్టవ్ మీద పెట్టచ్చేవి, ఇవి కూడా స్టార్ట్ చేశాను. సో మెల్లమెల్లగా ఒక్కొక్కటి చేంజ్ చేద్దామని ఆలోచన. అందులో భాగంగా నిన్న అనుకోకుండా హైదరాబాద్ వెళ్ళాను. అండ్ మొన్న ఒక వీడియోలో ఒక ఆవిడ సునీత గారు, ద తెలుగు హౌస్ వైఫ్ సునీత గారు, చికెన్ పులావ్ చేస్తున్నారు. ట్రిక్ మసాలాస్ యూజ్ చేసి పులావ్ చూస్తుంటే, అరే బాగుంది చికెన్ పులావ్ అని చూస్తుంటే నాకు ఆ గిన్నె చాలా అట్రాక్టివ్గా అనిపించింది. వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆవిడకు పంపించాను, ఇవి ఎక్కడ కొన్నారండి, నాకు చాలా నచ్చినాయి, నాకు కావాలి అంటే. ఆవిడ నవ్వేసి వెంటనే రండి శైలజ గారు మన షాప్లో ఉన్నాయన్నారు. ఓ వావ్ అనుకున్నాను. హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళాను, ఇన్నే కొన్నాను, దాదాపు 50,000 అవో అయినాయి. ఆవిడ మనకి కొంచెం తగ్గించారు, బట్ స్టిల్ ఏమేమి కొన్నాను, ఎలా వాడాలనుకుంటున్నాను, అసలు ఇంట్లోంచి ఏమేమి తీసేస్తున్నాను నేను, అవన్నీ చూపిస్తాను మీకు. ముందు ఇందులోంచి ఇవి చూడండి, దిస్ వన్, ఈ గిన్నెలు చూడండి. ఇవేంటంటే ఒక దాంట్లో ఒకటి పెట్టుకున్నాం చూసారా, దానివల్ల మనకి చాలా ప్లేస్ వేస్ట్ అవుతుంది మన గిన్నెల్లో, వాటిలో, వేటిలో. ఇవి ఇప్పుడు నేను ఇవి తీసేస్తున్నా చూడండి. సో ఇవేంటంటే, ఇది నేను రెగ్యులర్ టీలు, కాఫీలు, అదర్ ఇంగ్రీడియంట్స్ అందులోంచి ఇదిగోండి ఈ తెల్లయి రెండు తీసేసాను. నో, ఇందులో టీ కాఫీ పెట్టుకునేదాన్ని అండ్ పాలు అవన్నీ కాసేదాన్ని నో, ఇవి తీసేస్తున్నాను. నాన్ స్టిక్ చూసారా ఎట్లా ఊడిపోయిందో, ఇవి హెల్త్కి అస్సలు మంచిది కాదని చెప్తున్నారు, ఇవి తీసేస్తున్నాను. దీంతో ఇవి రీప్లేస్ చేస్తున్నాను, ఇవి ఇవి కూడా తీసేస్తున్నాను. తీసేద్దాం అనుకున్న సామాన్లన్నీ పక్కకు పెట్టాను, కొంచెం ఇరిగిపోయినాయి. ఇది కూడా అల్యూమినియం, ఎప్పుడో మా అత్తగారు ఉన్నప్పటిది అట్లా జ్ఞాపకార్థం అట్లా ఉంచేసుకున్నాను, ఉంచుకున్నాం కదా అని వాడుతున్నాను. ఇది కూడా తీసేస్తున్నాను, ఇది ఇవన్నీ తీసేస్తున్నా. ఇదిగోండి ఎంత ముద్దుగా ఉంటాయి, ఇక పెట్టుకుంటాయి, దాని ప్లేస్లో ఇది వచ్చింది. నేను పాలు కాసుకోవచ్చు, టీ కాసుకోవచ్చు, వాటెవర్, ఇంకెందులో ఏమన్నా చేయొచ్చు నేను. ఇది ఇట్లా ఒక దాంట్లో ఒకటి నాకు చాలా నచ్చింది, సో కొన్నాను. ఇవి ఎంత ఉన్నాయంటే, ఈ పెద్ద గిన్నె అన్నింటిలోకి పెద్ద గిన్నె 700. ఇవి ఇత్తడి, కొంచెం వెయిట్ తక్కువ ఉంది, ఈజీ టు మెయింటైన్ అని చెప్పి తీసుకున్నాను. ఇవి పెద్ద సైజు 700 ఉంది, ఇంకా చిన్న సైజు ఎవెన్చువల్లీ మారుతుంది. నాకు అన్నీ కలిపి బిల్లేశారు కాబట్టి నాకేమంత అనిపించలేదు. దీన్ని ఈ ప్లేస్లో నేను ఫిక్స్ చేసేసాను. ఇదిగోండి చాలా హెవీ వెయిట్ ఉన్నాయి ఇవి, 4 సైజెస్ ఆఫ్ చారు గరిటెలు. దీన్ని మనం రసంకి వాడచ్చు, పెరుగుకి వాడచ్చు, సాంబార్కి వాడచ్చు, పప్పుకి వాడచ్చు, పులుసు కర్రీస్కి వాడచ్చు, దేనికైనా వాడచ్చు. చాలా బాగున్నాయి, వెయిట్ ఉన్నాయి బాగా. ఈ వంగ పొరపాటున కూడా ఇవి కూడా అంతే, మంచి ఒక దానిలో ఒకటి పెట్టి పెట్టేస్తాను. వాటి మీదకి మూతలు అండి ఇవన్నీ, మనం ఏది పెట్టినా మూతలు పెడతాం కదా. నాకు ఇట్లా ఆవిడ ఒకదాని మీద ఒకటి పెట్టి చూపిస్తే ఏదైనా చేసిందో. వాట్ ఏ క్యూట్ సెట్. సో పక్కకు పెట్టేద్దాం, ఇవి కొన్నాం మన ఇంక నుంచి మీరు రెగ్యులర్గా సైలాస్ కిచెన్లో అవి చూడబోతున్నారు. ఒక అద్భుతమైన పని చేసి మన హెల్త్ని ఇంప్రూవ్ చేసే యుటెన్సిల్స్ తీసుకొచ్చాను. ఎందుకు అనేది నేను చెప్తాను మీకు. ఇదిగోండి ఇది ఎంత వెయిట్ ఉందంటే, ఇది మనం ఆయిల్ ఫ్రైస్ చేసుకుంటాం కదా పొయ్యి మీద పెడితే చాలా మంచిది.
ఈ మధ్యనే కాస్ట్ ఐరన్వి కూడా చాలా కొన్నాను నేను. చేంజ్ వీ నీడ్ సమ్ చేంజ్. కాస్ట్ ఐరన్ ఇది చిన్నగా ఉందని చెప్పి దానికంటే పెద్ద సైజ్ కొన్నా. కొంచెం ఆయిల్ వేసి పూరీలు చేయాల్సి వస్తే ఇందులో చేస్తాను, కొంచెం ఎక్కువ ఆయిల్ చేసి స్నాక్స్ అది వాడాలంటే దీనిలో పెడతాను. సో ఇదొక్కటి మీకు నచ్చిందా? అది కూడా అంతేనండి, కాస్ట్ నేను చెప్పలేను. ఒక్కొక్కటి నేను డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఇస్తాను, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇస్తాను, మీరు అడగండి అవన్నీ. మెల్లమెల్లగా మీకు కుదిరినప్పుడల్లా ఒక్కొక్కటి యూ కెన్ బై. హెల్త్ విషయంలో చెప్తాను కదా, ముందు అసలు ఎందుకు వాడకూడదో చెప్తాను. ఈ గిన్నెలు తీసుకుందాం, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇవి నేను కొన్నప్పుడు ఇంకొంచెం అందం ఉంటాయి, ఇప్పుడు ఎందుకు బక్కగాని, ఇప్పుడు ఎందుకు పల్చగాని అంటే, మనం వాడే కొద్ది అభిమయం కరుగుతుంది, ఆ కరిగింది ఎటుపోతుంది, మనం తినే ఫుడ్లోకి అది అవుతుంది. దీనివల్ల మనకి మెయిన్ ముఖ్యంగా వచ్చే జబ్బు ఏంటంటే అల్జీమర్స్, మతి మార్పు అంటారు చూసారా అది. అండ్ హార్ట్కి అస్సలు మంచిది కాదు. అండ్ మనం తినే ఫుడ్లోంచి విటమిన్ B12 అనేది ఒకటి మనకి రిసీవ్ అవుతూ ఉంటుంది, దాన్ని మన బాడీ ఆకట్టుకోవటంలో ఇది స్టాప్ చేసేస్తుంది అల్జీమర్. సో నేను ఇమీడియట్గా మార్చేయండి, నాకే కొన్ని సంవత్సరాలు పట్టింది, టేక్ యువర్ ఓన్ టైం, కానీ మైండ్లో పెట్టుకోండి ఒకటి, దట్ ఐ షుడ్ చేంజ్ ఇట్. నేను నా కుటుంబానికి న్యాయం చేయట్లేను, అన్యాయం చేస్తున్నాను, సో ఐ షుడ్ చేంజ్ ఇట్ అనేది ఒకటి మైండ్లో పెట్టుకోండి చాలు. ఎప్పటికైనా సరే అది మనం ఇంప్లిమెంట్ చేస్తాం, బికాస్ ప్రతి స్త్రీ కూడా తన కుటుంబం కోసం, తన సంక్షేమం కోసం, కుటుంబ సంక్షేమం కోసం పాటుపడుతుంది, ఆలోచిస్తుంది. సో అందులో అయితే ఒకటి. అండ్ దిస్ ఇస్ ఇవి ఏంటంటే కర్రీస్ వండుకోవచ్చు, అన్నం వండుకోవచ్చు, బిర్యానీ వండుకోవచ్చు. ఇందులో నాకు 1/2 కిలో చికెన్, 1/2 కిలో రైస్ పట్టదు, కానీ 1/2 కిలో కన్నా కొంచెం తక్కువ రైస్తాను బిర్యానీ. వెజ్ బిర్యానీ అయితే నాకు 4 మనుషులు సరిపోతుంది. అండ్ ఎనీ కర్రీస్ వాడుకోవచ్చు. సో పాట్ నెంబర్ 1. అండ్ ఇందులో ఇంకా 2 అది ఉన్నాయి, ఏమంటారు సైజులు ఉన్నాయి. నేను ఒక దగ్గర ఆగను కదా, రకరకాల సైజులు తెస్తాను కదా. పైగా ఇది ఎంత మందం ఉందంటే అండి, నిజంగా ప్రైజ్ నేను చెప్పలేను, ప్రైజ్ అన్ని మీరు ఆవిడ అడగండి, మీకు ఏది కావాలో అది తెప్పించుకోండి. అండ్ ఎంత మందం ఉందంటేనండి, నేను పట్టుకుంటే ఒక 1/2 కేజీ బరువు ఉంది. ఇంత బరువు ఉండటం కూడా వెనకటికి చాలా మంచిది. ఇప్పుడు మనం అంత సెన్సిటివ్ అవడానికి, చిమ్మ చిటుక్కుమంటే బోన్లు కాళ్ళు చేతులు విరగడానికి కారణం ఏంటంటే మనం అంత సెన్సిటివ్ అయిపోయినాము. ఇలా మోస్తే మనకి ఇక్కడ నుంచి ఇక్కడ మొత్తం అంతా పడుతుంది ఆ బరువు తాలూకా ఎఫెక్ట్. అది మనకి ఎక్సర్సైజ్ అవుతుంది, వెయిట్స్ మోయండో అని జిమ్కి తీసుకెళ్తున్నారు ఇప్పుడు, ఈ వెయిట్స్ మోయటం మానేసినాం కాబట్టి. సో ఇది సైజ్ నెంబర్ 0, ఆఖరి సైజ్ దగ్గర ఉన్న దాంట్లో. ఇది అన్నింటిలో ఒక పెద్ద సైజ్, మధ్యలో మీడియం సైజ్ ఇంకోటి ఉంది, ఎక్కడ ఉందో తీస్తా. ఇంక ఇప్పుడు పోతే కంచు ఇత్తడి కానీ మన రాగి కానీ ఎందుకు వాడాలి? వాడాలంటే అన్నిటికంటే మెయిన్ ఏదంటే మన బ్లడ్లో హిమోగ్లోబిన్ పెంచడానికి రెడ్ బ్లడ్ కార్పసల్స్, శరీరక్త కణాలు ఉంటాయి, వాటి సంఖ్యను పెంచడంలో చాలా కృషి చేస్తుంది ఇత్తడి, బ్రాస్ అంటారు కదా, అది చాలా బాగుంది ఇది. అండ్ ఇది కూడా అంతే, పెద్ద బిర్యానీ పాటు, కర్రీ పాటు, మంచిగా ఒక 1.5-2 కిలోల మటన్ ఇందులో వండితే ఏమన్నా టేస్ట్ అండి. స్లో కుకింగ్లో వండినామంటే మస్తు టేస్ట్ వస్తుంది. సో ఇదొకటి, ఇది తెచ్చుకుంటే అయితే నేను కారులో పెట్టుకున్నప్పుడు ఎంత సంతోషం అమ్మాయి అనుకున్నారు, అయింది అమ్మాయి. నేను ఏంటంటే ఒకటేసారి తెచ్చేసాను, మీరు ఒక్కొక్క సెట్ ఒక్కొక్కసారి ప్లాన్ పెట్టుకోండి. ఏముందండి, నాకు ఒక 50,000 అయింది అనుకున్నాను, ఒక తులం బంగారం. ఇప్పుడు అంతే ఉంది కదా, తులం బంగారంలో చూపించిన ఇంట్రెస్ట్ ఎవరు కూడా ఇంట్లో ప్రతిరోజు మన ఆరోగ్యానికి కారణమైన కొన్ని వస్తువులు సేకరణలో చూపించరు. ఇంకా అది మనం అట్లా అలవాటు పడిపోయాం అంతే. ఒకటి, 2, 3 సైజ్ చాలా బాగుంది. అండ్ ఇద ఇంకా ఏం తెచ్చామబ్బా, యా చాయ్ గిన్నె. సరే అన్ని స్టీల్వి, అవి చాలా ఉన్నాయి. పీతాంబర్ ఇది ఎట్లా క్లీనింగ్ కూడా నేను మళ్ళీ మీకు చూపిస్తాను, లాస్ట్ ఇది చెప్తాను. అడిగాను నేను క్లియర్గా క్లారిటీ. అచ్చా చాయ్ పియోజీ, చాయ్ పియోజీ, అచ్చా చాయ్ పియోజీ, ఎంత క్యూట్గా ఉంది కదా. ఇది కూడా ఒకటైనా ఉండాలనిపించింది నాకు, ఇత్తడి టీ గిన్నె, చాయ్ గిన్నె. అండ్ దీనిలో చాయ్ అనే కాదు, ఎగ్స్ బాయిల్ చేసుకోవచ్చు రెగ్యులర్గా మనం, సో దట్ ఆ ఎగ్ యొక్క మంచి ఏమంటారు సారాన్ని కాపాడగలుగుతాం. అండ్ బెనిఫిట్స్ ఏంటంటే, మనలో ఆస్థమా ఉంటుంది కదా, మనుషులకి రెస్పిరేటరీ సిస్టమ్ ఉంటుంది కదా, రెస్పిరేటరీ సిస్టమ్ యొక్క పనితీరుని మెరుగుపరచడంలో ఎట్లాంటి ఫ్లమ్ అట్లాంటిది మన ఊపిరితిత్తులకు దరిచేయకుండా చేస్తుంది. బ్రాస్ మన వంటలో మనం ఏదైనా వండుతున్నప్పుడు ఎసిడిక్ రియాక్షన్స్ వస్తాయండి. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ మన తెల్ల గిన్నెల్లో కనుక అల్యూమినియం,
ఈ నాన్ స్టిక్ లో మనము నిమ్మరసం పిండిన, టొమాటోస్ వేసిన, వెనిగర్ వేసిన అట్లాంటప్పుడు జరిగే రియాక్షన్ వల్ల మనకి విపరీతమైన ఎసిడిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాంటివన్నీ కూడా దీంతో రావు సరే కదా. అట్లాంటి రియాక్షన్ జరిగినప్పుడు మనకి ఆస్తమా కంట్రోల్ అవుతుంది ఫస్ట్ థింగ్. అండ్ రెండోది, అన్నిటికంటే బెటర్ మనకి జరిగే లాభం ఏంటంటే, డిఫరెంట్ ఇన్ఫెక్షన్స్ నుంచి మనల్ని కాపాడుకోవడానికి కావాల్సిన ఇమ్యూనిటీ సిస్టమ్ ని డెవలప్ చేయడంలో బ్రాస్ చాలా 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 బాగా ఉపయోగపడుతుంది. నోట్ దిస్ పాయింట్. అండ్ ఇంకొకటి, వెయిట్ లాస్. ఆటోమేటిక్ వెయిట్ లాస్ గురించి ఆలోచిస్తాం కదా, బ్రాస్ వాడండి, వెయిట్ లాస్ ఆటోమేటిక్ గా సాధ్యం. అండ్ ఇవి పోపైస్ పోవడానికి పనికొస్తాయి. అండ్ అట్ ద సేమ్ టైం చిన్న చిన్న వెయిట్ చేసుకుంటాం కదా మనం, ఫ్రిడ్జ్ లాంచ్ తీసో లేకపోతే ఇంకొకటో ఇంకొకటో పోపేస్ నడకొని చిన్న కొంచెం పాత్ర ఒక పావు కిలో కర్రీ అయిపోతుంది ఈజీగా ఇందులో. అండ్ ఇది వెయిట్ చేసుకోవడానికి వాడు, ఇది పోపేసుకోవడానికి, ఆమ్లెట్స్ వేసుకోవడానికి వాడు. ఇది ఒక సెట్ తీసుకున్నాను. ఇట్లా సెట్ సెట్ ఎందుకు తీసుకున్నాను అంటే, నేను ప్రిజర్వింగ్ స్టోరేజ్ చాలా ఈజీగా ఉంటుంది మనం అందులో సర్దుకోవడానికి ఉంటే. అండ్ అన్నిటికంటే నా నచ్చిన పాత్ర ఇక్కడికి వచ్చేసాను. ఇదేంటంటే రాగి లాస్ట్ చూపించిన, ఇది నాకు నచ్చింది లాస్ట్ చూపిస్తాను. స్టే ట్యూన్. ఇప్పుడు మనం కర్రీ వండుకునేది అవ్వచ్చు, ఫ్రైయింగ్ ప్యాన్ అవ్వచ్చు, లేకపోతే దిబ్బ రొట్టె వేసుకోవచ్చు, వాట్ ఎవర్, ఇది మంచిగా యూజ్ అవుతుంది. ఇట్లా మల్టీపర్పస్ లో వాడేయని ఇలా తెచ్చుకున్నాము. కావాలని పక్కకు పెడుతుంది, మిమ్మల్ని సస్పెన్స్ లో చూసుకున్నాను. సునీత గారి షాప్కి వెళ్ళినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. లాస్ట్ టైం కూడా వెళ్ళినప్పుడు శ్రీకృష్ణుడు బొమ్మ ఒకటి తీసుకొచ్చుకున్నాను, చాలా బాగుండేది మా ఇంట్లో. ఎక్కడ పెట్టినా కానీ అందరూ ఇది ఎక్కడికి ఎక్కడికి అని అంటారు. అండ్ ఇప్పుడేమో నేను ఇంక వేరే వాడి జోలికి పోలే, టెన్షన్ అయ్యాను కొంచెం, మళ్ళీ కొనేస్తానేమో అని. అందుకని నాకు ఎక్కడ అవసరమో అక్కడే వచ్చుకున్నాను. అండ్ ఇది కూడా అంతే, అదేమో ఫ్రై పాన్స్ కి ఫ్రై చేయడానికి, డీప్ ఫ్రై కి యూజ్ చేస్తాం కదా ఇది, దిస్ వన్. ఇది ఓన్లీ డీప్ ఫ్రైస్ కండి, అప్పలు చేసుకోవడానికి. అండ్ ఇది కర్రీస్ చేసుకోవడానికి. ఇప్పుడు నాకు ఇది లిడ్ దీని మీదకి వస్తుంది, ఇది ఈజీగా నేను 1 కేజీ చికెన్ వండొచ్చు. అండ్ దీని మీద కూడా వస్తుంది లిడ్, రెండింటి మీదకి వస్తుంది నాకు. అది చూసుకొని సేమ్ సైజ్ తీసుకున్నాను నేను. అండ్ దిస్ ఓకే. అన్నిటికంటే నాకు ఇష్టమైన సబ్జెక్ట్ ఇది ఏంటంటే రాగి, ప్యూర్ రాగి పాపడ. ఓకర్లో కూడా చాలా చాలా బెనిఫిట్స్ ఉందని మీకు తెలుసు, రాగి పాత్రలో వాటర్ తాగటం అవన్నీ. ఇవి మనం యాజ్ ఇట్ ఈస్ గా వండుకోవచ్చు. ఇక్కడ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే వండుకోవచ్చు, ఇట్లనే ఇవి మనం టేబుల్ మీద పెట్టుకున్నా కానీ చాలా అందంగా మనం ఒక సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఫీలింగ్ ఉంటుంది. ఇందులో డిఫరెంట్ అండి, ఇవి డైరెక్ట్ పని మీద పెట్టుకోవచ్చు, పప్పు వండుకోవడానికి, సైజులు బాగా పులుసు వండుకోవడానికి. సాంబార్ వండుకోవడానికి డైరెక్ట్ పోపేసి మనం ఉడకబెట్టిన పప్పు వేసేసి మంచిగా సాంబార్. అండ్ ఇది ఏమన్నా చేయొచ్చు, ఒక 1-1.5 కేజీ అయితే చేపల పులుసు కూడా చేసుకోవచ్చు, బిర్యానీ చేసుకోవచ్చు, ఫ్రైస్ చేసుకోవచ్చు, కర్రీస్ చేసుకోవచ్చు. 4 తీసుకు. అచ్చా హెనాజీ, ఇది బాగుండే. ఐఎమ్ సో హ్యాపీ టు హ్యావ్ ఆల్ దిస్ ఇన్ మై లైఫ్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. ఇంకా నుంచి మీ దగ్గర శైలాస్ కిచెన్ లో కొత్త వంట పాత్రలు, కొత్త సబ్స్క్రైబర్స్ జాయిన్ అయితే ఎంత సంతోషంగా ఉంటుందో, కొత్త వంట పాత్రలు ఏడైతే కూడా ఒక ఏం చెప్పాలి, గృహిణికి చాలా సంతోషంగా ఉంటుంది. అండ్ హెల్త్ ని ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇత్తడి పాత్రల వల్ల మన హెల్త్ చాలా 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 మెరుగవుతుంది చాలా విషయాల్లో, మన కంటి చూపును మెరుగుపరచడంలో, మన హార్ట్ కి ఫ్రెండ్లీ, హార్ట్ ఫ్రెండ్లీ బై ది వే చెప్పడం మర్చిపోయినా. అండ్ అవైతే బ్రెయిన్ టిష్యూస్ ని డామేజ్ చేస్తాయి. నాన్ స్టిక్ అవ్వచ్చు, మన అల్యూమినియం, ముఖ్యంగా అల్యూమినియం హిండాలయం అనేది ఇంట్లో నుంచి తీసేయండి. తర్వాత మెల్లగా నాన్ స్టిక్స్కి వెళ్దాం. నాన్ స్టిక్ కూడా కొన్ని డీప్ ఫ్రైస్ కి తప్పితే అవసరం లేదండి. డీప్ ఫ్రైకి మాత్రం మనకు ఆ లేయర్ ఫామ్ అవ్వాలంటే అంటుకోకుండా కన్వర్ట్. దీంట్లో కూడా కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి చెప్తాను. అండ్ ఇప్పుడు అసలైన విషయానికి వద్దాం, హౌ టు క్లీన్ అనేది చాలా మందికి అదవుతుంది. పొరపాటును కూడా వీటిని స్టీల్ కొంచెం హార్డ్ సర్ఫేస్ ఉన్న అవి ఉంటాయి చూసారా, బ్రషెస్ తోమే ఉంటాయి చూసారా, స్క్రబ్బర్స్, వాటితో చేయొద్దాం. లేదా స్పాంజ్ లేకపోతే మన కొబ్బరి పీచ్ ఆల్వేస్ బెస్ట్ అండి. కొంచెం బూడిద కొబ్బరి పీచ్ దొరికితే బ్రహ్మాండంగా పోతాయి. లేదంటే పీతాంబరి అని కొన్ని ఇత్తడి సామాన్లు అవి ఏంటంటే డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి, అవి తీసుకోండి. లేకపోతే మామూలు సబీనా పౌడర్ ఇంట్లో వాడతాం చూసారా, ఆ సబీనా పౌడర్ ని
మామూలుగా వాటర్ లో మిక్స్ చేసి స్పాంజ్ తో మంచిగా రుద్దండి, హ్యాపీగా పోతుంది. ఇంకా బాగా రావాలంటే చింతపండు, మనం వాడేసిన చింతపండు తొక్కు, మనం వాడేసిన నిమ్మ తొక్కులు ఇవన్నీ వాటర్ లో వేసి పెడుతూ ఉండండి. ఆ వాటర్ లో కొంచెం సబీనా పౌడర్ వేసుకొని రుద్దండి చాలు. నథింగ్ స్పెషల్, మంచిగా ఎప్పటికీ ఇలాగే తలతల్లలాడే రాగి తలతలలాగే ఇత్తడి మీ సొంతం. సో ఇవన్నీ చూపిద్దామని, ఏ రెసిపీ పెట్టుకోకుండా స్పెషల్ మీకోసం చేంజ్ ఆఫ్ మై కిచెన్ ఒక్కసారి చూపిద్దాం అనిపించింది. ఎందుకంటే 1.5 ఇయర్ బ్యాక్ అనుకుంటా నా కిచెన్ టూర్తో నేను ముందుకు వచ్చాను. ఈరోజు కిచెన్ చేంజ్ని కూడా చూపిస్తున్నాను. ఇంకా మరిన్ని చేంజెస్ చేద్దాము వాతావరణానికి, మన పరిస్థితులకి, మన హెల్త్కి అనుగుణంగా. ఉన్న మరి మరొక అద్భుతమైన రెసిపీతో మళ్ళీ కలుస్తాను. దీనికి సంబంధించిన డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఫోన్ నెంబరు వాళ్ళని అడగండి. మీకు ఏది మీ రేంజ్లో ఉంది, ఏది మీరు కొనాలనుకుంటున్నారు వెంటనే కొనండి. ఇమీడియట్గా అల్యూమినియం అయితే చేంజ్ చేయండి ప్లీజ్, మన హెల్త్ కోసం. 3 సైజులు 1, 2, 3, 1, 2, 3, 4 చాయ్ గిన్నె.